హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు నాటి సెలక్షన్ కమిటీలోని కీలక సభ్యుడితో తనకు మనస్పర్ధలుండేవని అతనితో కలిసి క్రికెట్ ఆడే రోజుల్లో విభేదాలు ఏర్పడ్డాయని నన్ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు ఇటీవల ఓ లోకల్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు కాగా నాటి జాతీయ సెలెక్టర్లైన అయిన ఎంఎస్ ప్రసాద్ గాంధీ మరియు శరణ్ దీప్ సింగ్ గగన్ ఖోడా జతీన్ వరంజేపీ అప్పటి ఐపీఎల్ సీజన్ లో టాప్ ఫామ్ లో ఉన్న రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ ను రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఆ వరల్డ్ కప్ లో రాయుడు స్థానంలో టీమిండియాకు ఎంపికైన విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి రాయుడు సైతం సెలెక్టర్ల వైఖరిని బహిరంగంగా విమర్శించాడు ఫామ్ లో ఉన్న తనను ఎంపిక చేయకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఆ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ అవకాశాలు దక్కలేదు ఇదిలా ఉంటే అంబటి రాయుడు ఇటీవల ముగిసిన ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ తో ఐపీఎల్ కి కూడా వీడ్కోలు పలికేశాడు సిఎస్కే టైటిల్ గెలిచిన జట్టులో రాయుడు సభ్యుడిగా ఉన్నాడు ఇటీవలే అతను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశాడు దీంతో ఇప్పుడు రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడా అనే చర్చ కూడా జరుగుతుంది